ఎట్టకేలకు ఎన్టీఆర్ షూటింగ్ లో చేరిపోయాడు. తన షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు. హ్యాట్రిక్ సక్సెస్ ల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందున తారక్ తొలిసారి త్రిపాత్ర అభినయం అనేసరికి మరింత ఆసక్తి ఏర్పడింది ఈ సినిమాపై. దానికి తగ్గట్టుగా హాలీవుడ్ బాలీవుడ్ టెక్నీషియన్లను సినిమాలో ఇన్వాల్వ్ చేసేసి మరింత క్యూరియాసిటీ పెంచాడు తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్. సినిమా విశేషాలు ఎలా ఉన్నా ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ కంట్రోల్ కాలేకపోతున్నాడట. తాను ఎంతగా ప్రయత్నించినా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దానిని అధిగమించలేకపోతున్నాడట. ఇంతకీ ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటి అంటే బరువు. ఈ సినిమా కోసం తారక్ దాదాపు 12 కిలోల బరువు తగ్గాడు. టెంపర్ సినిమాతో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన తారక్ జనతా గ్యారేజ్ సినిమాకు వచ్చేసరికి కొంచెం బొద్దుగా అయ్యాడు. సినిమా తర్వాత మరింత బొద్దు అయిపోయాడు. దీంతో కొత్త సినిమాలో పాత్రకు తగినట్టు బరువు తగ్గాల్సిన ఆవశ్యకత ఏర్పడిందట. మళ్ళీ టెంపర్ లుక్ ను తలదన్నే రీతిలో కనిపించబోతున్నాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే సినిమాకు వేరియేషన్స్ చూపిస్తున్న తారక్ ను బరువు తెగ ఇబ్బంది పెట్టేస్తోందట. ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా బరువు పెరిగిపోతున్నానని సన్నిహితుల వద్ద చెప్పాడట. కొన్ని శరీరాల తీరింతేనని తారక్ కు సన్నిహితులు చెబుతున్నారట. ఇక ఈ సినిమాలో లుక్స్ కోసం తారక్ చాలానే శ్రమిస్తున్నాడని టాక్. జిమ్ లో ప్రత్యేక ట్రైనర్ తో లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే మరి, కొందరు ఎంత తిన్నా లావుకారు, కొందరు తిండి ఎంత తగ్గించినా బరువు తగ్గరు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 కనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది.